ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలన్నీ ఆధ్యాత్మిక చింతన వైపు వెళ్తున్నాయి. కారణం ఏంటి అంటే తిరుమల శ్రీవారి లడ్డూలో నిల్తి కల్తీనయ్య ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రాయశ్చిత్తం అని ఒకళ్ళు, లేదంటే వీళ్ళ తప్పు చేశారు దీనికి పరిహార దీక్షలు చేయండి అని మరొకళ్ళు, ఇలాగ ప్రస్తుతం రేపు 28వ తేదీన తిరుమల వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా మూడు పార్టీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ నాయకుల్లో ఆయన గనక వెళ్ళి 28వ తారీఖున దర్శనం చేసుకుని వస్తే ఈ వివాదం తర్వాత ఫస్ట్ టైం కొండ మీద అడుగుపెట్టిన రాజకీయ పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీ నాయకుడు ఆయన అవుతారు. ఎందుకంటే 2 అక్టోబర్ తర్వాత ఈయన వెళ్తా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ఇష్యూ తర్వాత తిరుమల వెళ్ళింది అయితే లేదు, దాని గురించి మాట్లాడారు. కానీ ఇక్కడ అసలు ఈ విషయం ఏంటి అంటే డిక్లరేషన్ అడుగుతున్నారు. అసలు తిరుమలలో అడుగు పెట్టనిస్తారా లేదా దర్శనం అవుతుందా లేదా అనేది కూడా ఒక మేజర్ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. ఓవరాల్గా వీటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఫస్ట్ డిక్లరేషన్ ఇచ్చి అంటే ఇంతకుముందు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి చాలాసార్లు వెళ్ళారు వచ్చారు, కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, అధికారం ఆయనది కాదు, డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? వస్తే ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా? ప్రభుత్వపు ఆలోచన ధోరణిని ప్రజలు గమనిస్తారు. దాంట్లో డిక్లరేషన్ అన్నటువంటి పేరుతో ఆపారు అంటే అది ప్రజలలో ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది, దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నట్టు అవుతుంది. యాజ్ ఫర్ నామ్స్ అయితే డిక్లరేషన్ ఇవ్వాలి ఏ క్రైస్తవుడైనా అన్య మతస్థుడు ఎవరైనా, అయితే వెళ్ళినప్పుడల్లా డిక్లరేషన్ ఇవ్వక్కర్లా. ఇక్కడ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇవ్వాలి. 2009 రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా కొండ మీదకి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి అయినా వీళ్ళందరిది కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా వెళ్ళాడుగా అంతకుముందు దర్శనానికి, పాదయాత్ర అప్పుడు కూడా వెళ్ళాడు. ఎప్పుడైనా ఇచ్చారా సార్ గతంలో డిక్లరేషన్ ఇచ్చి జగన్? అదేనేది, గతంలో ఫస్ట్లో ఒకసారి డిక్లరేషన్ ఇవ్వబట్టి నీకు తర్వాత ఆపకుండా ఉంది. ఇప్పుడు 2019 ముందు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది, అప్పుడు కొండ మీదకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి, పాదయాత్ర తర్వాత వెళ్ళాడు కదా దర్శనానికి, మరి అప్పుడు డిక్లరేషన్ అడగలేదు కదా, అంతకుముందు ఉన్నట్టే కదా. అప్పుడు అప్పట్లో వైసీపీ వాళ్ళు చెప్పింది ఒకప్పుడు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు పదే పదే అక్కర్లేదని, అప్పుడున్న ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినా కదా దర్శనానికి ఇబ్బంది పెట్టకుండా వదిలేసింది. అప్పుడు లేనిది ఇప్పుడు ఎట్లాగ వస్తుంది? ఆ తర్వాత పోనీ తను గుడికి ఎప్పుడు వెళ్ళలేదు, వెళ్ళడు, తను క్రిస్టియన్ కాదని ఎవడ అంటలా, కొండ మీదకి ముస్లింలు కూడా వస్తారు స్వామివారిని దర్శించుకోవడానికి, ఫస్ట్ సార్ వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకుంటారు అన్నమాట, అంతే. ఆ తర్వాత దానికైనా వ్యాలిడిటీ ఉంటుంది సార్ డిక్లరేషన్కి? 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారంలో లేనప్పుడు ఒకటి, ఇట్లా పాపం స్వామివారిని రాజకీయాల్లోకి లాగకూడదు. ఒకసారి డిక్లరేషన్ ఒకసారి ఇచ్చిన తర్వాత చిన్న చితక జనాలకైతే తెలియదు అనుకోండి, అంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా. ఇప్పుడు మామూలు జనాలలో ఎవరన్నా కనుక అన్ని మతస్థులు వచ్చి ఉంటాయి దర్శనానికి, వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి మామూలుగా ఈ ముస్లిమ్స్ ఇట్లా వస్తే కనుక మామూలుగా వచ్చేసి అక్కడ దండం పెట్టుకుని ఉంటే ఎవరు అడగను కూడా అడగరు. అలా కాకుండా ప్రముఖులలో ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడే తెలుస్తుంటుంది. మామూలుగా ఎవరన్నా కనుక మనకు అనుమానం వస్తే, అబ్జెక్షన్ చేస్తే అప్పుడు వాళ్ళని అడుగుతారు క్రెడెన్షియల్స్ రూల్ ప్రకారం. అంటే ఇప్పుడు క్యూ లైన్లో నుంచున్నప్పుడు వేరే మతస్థులు అనే ఫీలింగ్ మనకు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏ ఉర్దూనో మాట్లాడతారు ముస్లిం అనినో మనం లేకపోతే కనుక అప్పుడు చెప్తే కనుక వెంటనే టీటీడీ వాళ్ళు పిలిచి వాళ్ళని అడుగుతారు. వాళ్ళు అన్ని మతస్థులు అని చెప్తే మీరు మరి ఎందుకు వచ్చారు అంటే దర్శనానికేనండి, స్వామివారి మీద మాకు భక్తి ఉందంటే ఇదిగో సోమసో ఫారం ఉంది, ఈ ఫారం మీద మీ సంతకం పెట్టాలి, మీ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి రాయించుకుని సంతకం పెట్టించి ఆ తర్వాత దర్శనానికి అనుమతిస్తారు. ఇది ప్రొసీజర్ అక్కడ. అది ఎవరన్నా అనుమానం ఉండి కంప్లైంట్ చేస్తారు, లేకపోతే జనానికి తెలియని కూడా తెలియదు, మామూలుగా దర్శనానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు చాలామంది. అదే సందర్భం అయితే అందులో ఏ ఉచిత దర్శనం దగ్గరనే ఇట్లా తెలుస్తుంది ఎవరికైనా, ఏ లేదా 300 టికెట్ ఇట్లాంటి చోట్ల బ్రేక్ దర్శనాలు ఇట్లాంటి చోట్ల అయితే కనుక బయటపడిపోతారు ముందే, ఎందుకని అక్కడ ఇది ఇవ్వాలి కదా ఆధార్ కార్డు, దాంట్లో ఉన్నప్పుడు డిక్లరేషన్ లేకుండా దర్శనం కుదరదు అసలు. వీటిలోనేమో పబ్లిక్ ఎవరన్నా కనిపెడితేనే బయటకు వస్తుంది, కాబట్టి ఆ తేడా ఉంటుంది. ఇక పెద్ద వాళ్ళకి సంబంధించిన దాంట్లో అయితే వాళ్ళు ఏమంతస్తులు అనేది తెలుసు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. కుటుంబ సమేతంగా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి సంతకం పెట్టారు కాబట్టి అదే చెల్లుబాటు అవుతుందని వాదించిన వాళ్ళు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టాడు గతంలో అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో ఏదన్నా తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టత ఇవ్వాలి,
నెంబర్ వన్. ఒకవేళ డిక్లరేషన్ ఇమ్మని అడిగితే జగన్మోహన్ రెడ్డిని, ఆయన ఇచ్చేసి వెళ్ళిపోవడం, దర్శనానికి వచ్చేయడం, అందులో పెద్ద రాజకీయ దురుద్దేశం చూడడానికి ఏముండదు. డిక్లరేషన్ అంతకుముందు సంతకం పెట్టకుండా కనుక డిక్లరేషన్ మీద ఇప్పుడు సంతకం పెడితే తప్పేం లేదు, అడగడంలో కూడా తప్పేం లేదు. అయితే ఇన్నిసార్లు దర్శనం చేసుకున్నాక ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన పరిస్థితిని రాజకీయంగా వేరే కోణంలోకి వెళ్తుంది చర్చ సహజంగా. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ వరకు అది ఉంటుంది, దేవుడి మీద విశ్వాసం లేకపోతే కొండ మీదకి వెళ్ళదు కదా సహజంగా. లడ్డూ మీద విశ్వాసం కోల్పోతుందంటే లడ్డూకి సంబంధించినటువంటి నెయ్యి పట్టుబడింది, ఇప్పుడు పాత వాటిట్లో పట్టుబడిందంటే టీటీడీ రికార్డుల్లో లేదు. ఇప్పుడు పట్టుబడినటువంటి దాంట్లో నిన్న ఏఆర్ డైరీ మీద పెట్టినటువంటి కంప్లైంట్ కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో పట్టుకున్నామని, ఈ మధ్యన వచ్చి 4 ట్యాంకర్లలో తేడా వచ్చిందని. అంతేగాని గతంలో అది సప్లై చేసిన నెయ్యి వల్ల అనరాలా. కాబట్టి అక్కడ తన హయాంలో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుని చెప్పడానికి కుదరదు. ఇక్కడ పాయింట్ అది రాజకీయంగా మాట్లాడుతున్నారు తప్పించి. ఇక్కడ ఇష్యూ అలా ఏంటంటే డిక్లరేషన్ అనేటువంటిది వీళ్ళు కావాలని ఇప్పుడు బీజేపీ వాళ్ళు దాని మీద కంప్లైంట్లు ఇడివిది చేస్తున్నారు. పురంధేశ్వరి స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ కావాలా లేదా అన్నది ఇప్పుడు చర్చ తీసుకురావడం ఇక్కడ ఉద్దేశం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువులకి జగన్ క్రిస్టియన్ అని గుర్తించడం, అతను క్రిస్టియన్ అని గుర్తించడం ఏంటి, జనాలకు అందరికి తెలుసు కదా కొత్తగా. అందరికీ తెలుసు, మనం మన ప్రెస్ మీట్లో కూడా అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను క్రిస్టియన్ కాదని ఏం చెప్పలేదు. అతను క్రిస్టియనే, అతనేం మతం మారలేదు, హిందూ మతం ఏం తీసుకోలేదు. రెండవది హిందుత్వానికి సంబంధించినటువంటి అంశంలో తనేమి గుడికి వెళ్లకుండా ఉండడు. ఇప్పుడు వీళ్ళు మసీదుకి వెళ్తారు అంత మాత్రం ముస్లింలు అయిపోతారా, ఇదే మనిషి వెళ్తాడు కదా. అలాగే చంద్రబాబు గారు ముస్లింలకి క్రిస్టియన్ దానికి కూడా వెళ్తారు కదా, ఆ మతానికి అయిపోరు కదా. అంటే ఒకటిసారి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఓకే డిక్లరేషన్ అడిగితే ఈయన ఇచ్చేయచ్చు, అది భక్తికి సంబంధించి మత విశ్వాసానికి సంబంధించి అయిపోతుంది. కానీ ఇక్కడ నెయ్యి వివాదం జగన్మోహన్ రెడ్డి వల్లే తప్పు జరిగింది అని ఆ తరహా యాజిటేషన్స్ చేసిన పాలక మండలి లేదంటే టీటీడీ బోర్డు అంగీకరించలేకపోయినా ఈయన దర్శనాన్ని అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎవరు అడ్డుకుంటారు దాంట్లో? అడ్డుకునేటటువంటిది అయితే అది రాజకీయం అవుతుంది. టీటీడీకి వెళ్ళొద్దు అంటే కనుక అది ఖచ్చితంగా కావాలని రాజకీయం అవుతుంది. దాన్ని భగవంతుడు కూడా అంగీకరిస్తాడని నేను అనుకోను. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది కాబట్టి, ఆ నెపం ఈయన మీద ఉంది కాబట్టి తప్పు చేసిన వ్యక్తికి దర్శనం ఇంకా అనర్హులు అని పాలక వర్గం ఏమైనా నిర్ణయం తీసుకుంటే? అసలు పాలక వర్గమే లేదు కదా, ఇంకా నిర్ణయం ఏం తీసుకుంటారు? పాలక వర్గం రద్దయిపోయి కొత్త పాలక వర్గానికి రెడీ అవుతుంది కదా. ఈవెన్ అట్లా చేస్తే కనుక రేపొద్దున కోర్టులు అక్షంతలు వేయించుకోవాల్సి వస్తుంది గ్యారంటీగా. అట్లాంటి ఇప్పుడు నువ్వు ఆరోపించావు, ఇంకోటి అక్కడ ఏముంది దాంట్లో, ఈయన మీదే కేసు లేదు కదా. ఈయన హయాంలోని నెయ్యి తేడా వచ్చిందని ఎవరు ధృవీకరించారు? ఏఆర్ డైరీ అనేటటువంటిది ఫస్ట్ సప్లై చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. కాబట్టి టెండర్లో ఆ ప్రభుత్వ హయాంలో ఓకే అయినాయి అని చెప్తున్నారు, కానీ వచ్చింది పట్టుబడింది ఈ ప్రభుత్వ హయాంలోనే. అట్లాంటప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేయించాడు అని చెప్పి ఎలా ధృవీకరిస్తావు? అది ఇప్పుడు సిట్టు తేల్చాలి, తేల్చిన తర్వాత అప్పటి నుంచినే జరిగిందని చెప్పాలి. దాంట్లో అప్పట్లో ఏఆర్ డైరీ కాదు కదా అప్పుడున్నది, అప్పుడు ఎవరు సప్లై చేశారు? వాళ్ళు సప్లై చేశారు ఎట్లాంటి నెయ్యి? ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొన్నొచ్చిన ఏఆర్ డైరీ నెయ్యిలో జరిగింది, అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి తీసుకున్నారా? లేదు కదా. అంతకుముందు తీసుకున్నప్పుడు అందులో కల్తీ జరిగిందని ఎట్లా చెప్తారు? అప్పటి లడ్డూల్లో కల్తీ జరిగిందని. ఇప్పుడు మిగతా డైరీల నెయ్యి అంతా బాగానే ఉందంటున్నారు కదా, ఒక ఏఆర్ డైరీ నెయ్యిలోనే తేడా వచ్చిందన్నారు. అది కూడా మొన్న 4 ట్యాంకర్లు వస్తే అందులోనే తేడా వచ్చింది 2 అని చెప్పారు. ముందేమో అది కలపకుండా తిప్పంపించామన్నారు, ఆ తర్వాత ఏమో కలిపేశామని ఇప్పుడు కేసు పెట్టారు. ఇది భగవంతుడు చూసుకుంటాడు అందులో నిజమేంటి అబద్ధం ఏంటని. అంటే ఇందులో ఇందులో జగన్ దోషిని చేసే అవకాశం అయితే ఏం కనిపించదు. ఈ పాయింట్ మీద ఎట్లా చూపెడతారు? ఏఆర్ డైరీ వాళ్ళు చేసిన అంటే జగన్ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిర్లక్ష్యమో లేదంటే ఆయన పట్టించుకోకపోవడం వల్ల కుట్ర జరిగింది. అంటే అంత తక్కువ రేటుకి నెయ్యి అలాగే ఇచ్చారనే పాయింట్ కదా మన. నేను అంటుంది అదే, అది టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళించి తీసుకోండి అనేమో ఆర్డర్ అయ్యలేదు. రెండవది ఏఆర్ డైరీ అనేది టెండర్లలో అప్రూవ్ అయింది, టెండర్లలో ఎక్కువ కమ్మారనుకోండి సహజంగా ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపాయలు నెయ్యి ఉంది బయట, అందుకని చెప్పేసి మేము 1,100 అయితేనే కొంటాం లేదా 1,000 రూపాయలు పైన అయితేనే కొంటాం అని ఏమన్నా టెండర్ పిలుస్తారా? పిలవరు కదా. 1,000 రూపాయలు బయట పలుకుతోంది, మీరు ఎంతకి ఇస్తారు అని అడుగుతున్నారు వాళ్ళు. నేను 300 ఇస్తాను ఒకళ్ళు వచ్చారు, 400 ఇస్తామని ఒకళ్ళు వచ్చారు. వీళ్ళు లేదు లేదు 1,000 కొంటామన్నారు అనుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో అతిపెద్ద కుంభకోణం
400 నెయ్యి ఇస్తానన్న 1000 రూపాయలకు కొన్నటువంటి జగన్ ప్రభుత్వం అని రాయమా మనం, విమర్శించమా మనం, దేవుడు సొమ్ము దోచుకుంటున్నాడని చెప్పమా? సహజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 నుంచి 1800 అవుతోంది అనుకుందాం, గుడ్, మరి వాళ్ళు 450కి ఇస్తానన్నటువంటి సంస్థ దగ్గర తీసుకుంటున్నాం మనం, నందిని ఎంతకి ఇస్తుంది? 450కే కదా. మరి 1000 1800 రూపాయల పలికేది 450కి ఇవ్వడం అంటే ఇది కూడా కలిసి ఇది అవుతుందా? గతంలో బాబు గారి హయాంలో కూడా అంతే తీసుకున్నారని మరి మరి అదే కదా. ఏంటంటే ప్రస్తుతం దబాయింపు రాజకీయంతో నడుస్తున్నది కానీ వాస్తవికమైన చర్చ జరగట్ల. ఇప్పుడు పట్టుబడినటువంటి ట్యాంకర్లలో కల్తీ ఉందన్నారు కానీ గతంలో కల్తీ ఉంటే అప్పుడే వెనక పంపించేసామని చెప్తున్నారు కదా, ఎప్పటికప్పుడు ల్యాబ్ టెస్ట్లో వెనక పంపించేసామని చెప్తున్నారు కదా. రెండవది మైసూర్ ల్యాబ్కి కూడా టెస్ట్ పంపిస్తారు, అక్కడ రిపోర్ట్లో ఎప్పుడైనా తేడా వచ్చిందా? వచ్చినా కూడా వీళ్ళు దాచారా? అది ఇప్పుడు సిట్లో తేలాలి. వచ్చినా కూడా తేడా వచ్చినా కూడా చేస్తే ఖచ్చితంగా వీళ్ళ తప్పే, జగన్ ప్రభుత్వం తప్పే అవుతుంది, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ట్రస్ట్ బోర్డు తప్పే అవుతుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆనాడు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, ఇందులో టీటీడీ బోర్డులో ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది, అంటే ఈ టెండర్లు ఓకే చేసేవాళ్ళు, శనగపిండి తర్వాత బెల్లము పందార తర్వాత బియ్యము ఈ సంబారాలు ఏవైతే ఉంటాయో స్వామివారికి ప్రసాదాలు చేసేవి, ఇవన్నీ కొనుగోలు చేయడానికి ప్రొక్యూర్మెంట్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ ట్రస్ట్ బోర్డు లేకపోతే అధికారులతో ఉంటుంది, అధికారులు కూడా ఒకళ్ళు డెసిషన్ తీసుకోరు, అది ఒక టీం డెసిషన్ ఉంటుంది. అది పాలక మండలి ఉన్నప్పుడు పాలక మండలి తీసుకుంటుంది. అప్పుడున్నటువంటి పాలక మండలిలో ప్రశాంతిరెడ్డి ఉన్నారు, పార్థసారథి ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు, కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వీళ్ళలో కరుణాకర్ రెడ్డి మాట్లాడదు, చెవిరెడ్డి మాట్లాడట్లా, వీళ్ళు మాట్లాడట్లా. చెవిరెడ్డి అపార భక్తుడు, చేతికి ఉంగరం కూడా ఇట్లా దండం పెట్టుకుంటూ ఉంటాడు ప్రతిసారి. మరి అతను ఎందుకు మాట్లాడట్లేదు అనేది అనుమానాస్పదం, అతను ఎందుకు చెప్పట్లేదు ఈ విషయంలో? ప్రొక్యూర్మెంట్లో తేడా జరిగిందా? తిన్నారా అందుకనే చెప్పట్లేదా? ప్రశాంత్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు, ఆమె ఎందుకు మాట్లాడట్లేదు? పార్సార్థి ఎందుకు మాట్లాడట్లేదు? తెలుగుదేశంలోనే ఉన్నారు కదా. కాబట్టి ఇందులో బోలెడు అనుమానాలు ఉన్నాయి. ట్రస్ట్ బోర్డు సంపూర్ణ బాధ్యత వహించాలి. ట్రస్ట్ బోర్డులో ఈవెన్ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి మాట్లాడట్లా, అప్పుడు ఈవో ధర్మారెడ్డి అంటే ఆనాడు కీలకమైన పదవుల్లో ఉండి ఈ వ్యవహారాలన్నీ నడిపిన వాళ్ళు ఎవరు మాట్లాడట్లా? ఒక భోమన కన్నా ఆయన ఒక్కడ తప్పించి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లా. కాబట్టి సంథింగ్ దీంట్లో ఒక్కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలా? కాబట్టి అందులో అనుమానాలు ఉన్నాయి, ఇటు పక్కన ఉంది. అదే ఇప్పుడు రేపు 28వ తారీఖున ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటాయా, ఆయన ముందే ఏమన్నా ఇవే ఒక సవాల్గా నిలుస్తాయా ఆయన దర్శనానికి వెళ్ళడానికి అనేది ఒకటి మెయిన్ ఇప్పుడు చర్చ. రెండోది సార్, ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష అని పేరు పెట్టినా ఇంకో దీక్ష అని పెట్టినా కాస్తంత ఏమన్నా ఆలస్యమైందా వైసీపీ ఈ డిసిషన్ తీసుకోవడం? లేదు రేపు 29వ తేదీని మన మొత్తం నియోజకవర్గాల వారీగా పూజలు చేయమని పిలుపునిచ్చారు, అదేదో ఈపాటికే చేసుంటే అయిపోయేది కదా, ఎవరో పిలుపునివ్వకుండా ముందు ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు దీక్ష తీసేసుకున్నారు, తర్వాత జనసేన శ్రేణులు అందరూ మొదలుపెట్టారు, కాస్తంత వెనకబడిందా వైసీపీ? గతంలో కూడా నేను చెప్పాను, ప్రతిపక్షంలో జగన్ ఎప్పుడు ఫెయిల్యూరే, 2014-19 మధ్యలో కూడా ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తూ పోయాడు, కానీ సరైన ప్రతిపక్ష పాత్ర ఎక్కడ పోషించాడు? 24 గంటల దీక్షలు, 48 గంటల దీక్షలను, లేకపోతే 4 సంవత్సరాలు 5 నెలల్లో నేను వస్తాను, 3 సంవత్సరాలు 15 రోజుల్లో నేను వస్తాను, ఇదే ఉంటుంది. చంద్రబాబు తరహా ప్రతిపక్ష పాత్ర ఆయనకి జాతక, చంద్రబాబు అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పాత్ర తనే పోషిస్తారు. ఇక్కడ ఫస్ట్ రోజునే ఇష్యూ జరగగానే నేనే తప్పు చేస్తుంటే భగవంతుడు నన్ను శిక్షించని చెప్పేసి ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాట ఆయన మాట్లాడాలి, కరుణాకర్ రెడ్డి చేసిన ప్రమాణం తను చేయాలి, అప్పుడు ప్రజలలో ఒక దమ్ము వస్తుంది, అతనికి నిజాయితీ వస్తుంది. అదేదో ముందు ప్రెస్ మీట్, అది కూడా ఆ ఏది 100 రోజుల పాలన గురించి ప్రెస్ మీట్ గురించి ఒక గంట సేపు మాట్లాడి అందులో 10 నిమిషాలు దీని మీద మాట్లాడి తనకి బేసిక్గా తన చుట్టూ ఎవరుంటారు లేకపోతే తను ఎవడి మాట వినడు ఆ కారణంగా జరుగుతుందో తెలియదు. ఓవరాల్గా అయితే ముందు చేసి ఉండాల్సింది, ఇప్పటికైనా చేయడం అన్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో చిన్న కర్ర ముక్క చేతికి ఎందినట్టు అంతే. కానీ అడ్డుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా సార్? ఇంకో రకంగా చేపిస్తారు, మేబీ బీజేపీ వాళ్ళ చేత చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీలో అంటే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేయరు నాకు తెలిసి, టీడీపీ వాళ్ళు చేస్తే అది రాజకీయం వైపుకి వెళ్తుందని
బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ టీం వాళ్ళ చేత చేపించే అవకాశం ఉంటుంది. అది మేబీ అంటే హిందూ సంఘాలు కానీ హిందుత్వం నుంచి కానీ వ్యతిరేకత కనిపించే అవకాశం ఉంది. వాళ్ళు వాళ్ళు దేవుడికి సంబంధించి సిబిఐ దర్యాప్తు కోరుకుంటున్నారు, నిజాయితీగా కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని కోరుకోవట్లా, ఇది రాజకీయంగా తేలాలని కోరుకోవట్లా. జగన్మోహన్ రెడ్డి తప్పు నిర్ధారించి శిక్షించమంటున్నారు కానీ రాజకీయం కోసం వాళ్ళు, ఎందుకంటే నెయ్యిలో అపవిత్రం అవ్వడం అనే దాన్ని పసిగట్టి భగవంతుడు ముందే కంట్రోల్ చేశాడని నేను నమ్ముతున్నారు. వాళ్ళు అక్కడ అది తేలాలని కోరుకున్నారు, అంతకుముందు జరిగిందంటున్నారు కాబట్టి అది తేలాలని కోరుకుంటున్నారు. సార్ ఫైనల్గా ఒక డౌట్, ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు అంటే ఈయన ఒకటి, ఈయన క్రిస్టియన్ అని ఒకటి, రెండోది ఏంటి అంటే ఈయన మీద నెపం వేసే జగన్ దగ్గర బహిష్కరించే అవకాశం ఏమైనా ఉంటుందా? తిరుమల రాకూడదనో, తిరుమల స్వామివారిని దర్శించుకునే అర్హత లేదనో అలా బహిష్కరించే అవకాశం ప్రభుత్వానికి కానీ లేదంటే టీటీడీకి కానీ చేస్తే రాజకీయం అవుతుంది, చట్ట విరుద్ధం అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు ముందు నుంచోవాల్సి వస్తుంది. వీళ్ళంతా అలా చేసే పనిగా విమర్శలు చేస్తారు. ఈ రెండు రోజులు కూడా నువ్వెట్ట వస్తావు, నువ్వెవడ రావడానికి ఇవన్నీ చాలా బూతులు మాట్లాడతారు, ఏమైనా జరగచ్చు. ఎక్కువగా దీన్ని లాగేటటువంటి ప్రయత్నం చేసి అట్లాంటిది మీరు చెప్పినటువంటి బహిష్కరణలు దాకా వెళ్తే కనుక పెద్ద ఇష్యూ నడుచుద్ది అనమాట. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి ఇప్పుడు దర్శనం కష్టమేనా? ఇంతకుముందు ముఖ్యమంత్రి హోదాలో హ్యాపీగా వెళ్ళొచ్చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు, కథంలో డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళి ఇచ్చి కూడా వచ్చారు అనేది. మళ్ళీ ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇస్తారా, లేదంటే దర్శనానికి ఏమన్నా ఆటంకాలు అడ్డంకులు ఏమన్నా ఏర్పడతాయా చూద్దాం.